3000 రూపాయలతో ఎర్ర బస్ ఎక్కి అత్రేపురం నుంచి హైదరాబాద్ వచ్చిన మీరు ఇప్పుడు ఎంత డబ్బులు ఉన్నాయి సార్? డబ్బు అనేది పక్కన పెడితే సార్, యూనో ఫేమ్ అనేది ఉంటుంది చూసారా సార్, అది నాకు నేను కొలవలేనంత ఉంది సార్, నేను ఊహించలేనంత వచ్చింది. పైన మీరు 6 అడుగులు ఉంటే లోపల 60 అడుగులు ఉండొచ్చు, అది హ్యాపీ సార్. డబ్బు అనేది ఎలా ఉంటుందంటే సార్, యూనో అంటే ఫైనాన్షియల్గా మీరు ఎలా ఉన్నారని ఉద్దేశం? ఫైనాన్షియల్గా హ్యాపీ సార్, హ్యాపీ ఫైనాన్షియల్గా, ఎందుకంటే నేను ఆ డబ్బులు తెలిసినోను కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటాను. నాకు అని కాదు, మీరు అంటే పెద్ద సినిమాలు తీసింది కాదు ఇప్పుడు, లేదు అన్ని డబ్బులు తీసుకుంది కాదు. సార్ నేను ఉన్నంతలో సార్, సార్ కోరికలు తీర్చుకోవడమే జీవితం, నేను నా కోరికలు తీర్చుకుంటున్నా. ఇప్పుడు నాకు ఏది ఉంటే, నాకు ఏది కావాలనిపిస్తే కొనుక్కుంటాను తెలుసు. మహాసముద్రం ఫ్లాప్ అయింది, ఫుల్ బాధలు అయ్యి ఉన్న ఇల్లు బెంచ్కోరు కొనుక్కున్నాను, అమ్మేసుకుని ఉన్నాయి అమ్మేసి. ఎందుకంటే డౌన్ అవుతున్నాను అనేది మైండ్లోకి రాకూడదండి. ఇప్పుడు నేను కారు కొనుక్కున్నా, బెంచ్ కొనుక్కున్నారు, ఎందుకంటే అమ్మేసి లోన్లు తీసుకున్నాం, ఏదో ఒకటి నేను కొనుక్కున్నాను. కొత్తది ఒకటి వచ్చింది, మా మారుతుంది 100%, మనం ఏం డౌన్ అవ్వలేదు అని చెప్పడానికి నాకు నేను మీరు సమాధానం, మన మనకు మనమే ఇంకెవరికి చెప్తాం సమాధానం. నేను ఎందుకు అంటానంటే సార్, ఇది నాకు ఏది అనిపిస్తే చేస్తాను, కొనుక్కోవాలని కొనుక్కుంటాను. ఫెంటాస్టిక్ సార్. నేను సార్ మీరు ఎందుకు, నాకు టక్కన మొన్న ఏదో బండి కార్లో వెళ్తుంటే బండి మీద వెళ్ళాడు, స్పోర్ట్స్ బైక్ మీద ఒకడు, నాకు అనిపించింది కార్లో కూర్చుని మనం బయట దాన్ని మిస్ అయిపోతున్నావు అని వెంటనే వెళ్ళిపోయాను. నేను స్పోర్ట్స్ బైక్ బుక్ చేసుకుని కొనుక్కున్నాను. ఎస్ఆర్కే 400 యూనిక్ బైక్, అది రెగ్యులర్ బైక్ కాదు, యూనిక్ బైక్స్ అమ్మే షోరూమ్ లో ఉన్నాయి మనకి హైదరాబాద్. ఎంత తక్కువేంటి 6 లాక్స్? ఎంత నేను అదే బైక్ కొనుక్కోవడానికి 6 సంవత్సరాలు వెయిట్ చేశాను సార్. ఫస్ట్ యూనికార్న్ బైక్ సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాను నేను. మీరు ఇంత హైట్ మీద బైక్ బానే ఉంటుందా? స్పోర్ట్స్ బైక్ బాగానే బాగుంటుంది, చిన్నది స్పోర్ట్స్ బైక్, అంటే పెద్దదేమీ కాదు. అది నాకు అంటే ఏదైనా అనుకుంటే చేసేయాలనిపిస్తుంది అండి దానికి. సూపర్ సార్, సూపర్. అంటే మీరు ఎందుకు పుస్తకాలు రాయకూడదు? ఇంత ఫిలాసఫీ మాట్లాడుతున్నారు కదా. పుస్తకాలు రాయాలంటే అది చాలా టైం వచ్చింది సార్. సరే ఇప్పుడు మనం మాట్లాడాం కదా, మీరు నమ్మరు నాకు తెలుసు, వీటిని ఒక 50 పేజీలు వస్తుంది. అంటే ఇందులో ఎన్నో ఫిలాసఫీస్ ఉన్నాయి, నేను మాట్లాడానని కాదు. ఒక కంటెంట్ ఇంత మాట్లాడితే ఎన్ని పేజీలు బుక్ వస్తా నాకు తెలుసు, నేను అన్ని చేసుకుని వచ్చినట్లు. ఫిలాసఫీయా? నాకు ఫిలాసఫీ వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే పరమచరాక. అంటే ఫిలాసఫీ మీన్స్ ఫిలాసఫీ చెప్పేయటం వేరు, రాయటం వేరు. ఇప్పుడు ఆర్జీవి నా ఇష్టం బుక్ అన్నారు, దాని మీద టైం పెట్టాలి సార్. అది ఇంకా ఆర్జీవి గారు నా ఇష్టం బుక్ అన్నారు కదా, నా ఇష్టం బుక్ని ఆయన అలా అలవాకుగా చెప్పేసి రాసేసి ఉంటారు. ఎందుకంటే నేను ఆర్జీవి గారి పుస్తకాలు మొత్తం నా ఇష్టం, వర్క విత్ వర్మ, వర్మ మన కర్మ, ఇట్లాగా చాలా పుస్తకాలు ఉన్నాయి, నేను అన్ని చదివాను సార్. నేను నేను బుక్స్ తక్కువ, నేను విజయానికి ఆరో మెట్టు అని అండమూరి వీరేంద్ర, నాకు అదొకటి నాకు అమ్మ అది చదివినప్పుడు అప్పుడైతే చాలా ఇన్స్పైర్ చేసి. షేక్ అయి ఉంటారు, షేక్ అవడంటే ఆయన ఎగ్జాంపుల్, అంటే ఒక మహాభారతాన్ని అంటే శ్రీకృష్ణుడికి అర్జునుడికి చెప్పిన గీతని ఎగ్జాంపుల్గా రాస్తూ దాని తాలూకు రియల్ స్టోరీస్ రాసాడండి అసలు, అంటే సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్నీ కూడా అసలు భలే ఉంది. నేను ఇవన్నీ ఇప్పుడు కాదండి, నేను డైరెక్షన్ ట్రైల్స్లో ఉన్నప్పుడు చదివాను నేను ఇవన్నీ. అందుకే మీకు బ్రెయిన్ ఎక్కడో సబ్కాన్షియస్గా ఒక చోట ఉన్నాయి ఉన్నాయండి. లేకపోతే నేను ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒకటి మనల్ని ఇన్స్పైర్ చేయాలి సార్, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట ఇన్స్పైర్ చేయకపోతే ఏ మనిషి కూడా ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషనే ఫిలాసఫీ, ఒక్కటి ఒక ఫిలాసఫీ. మీ టైప్ ఆఫ్ ఫిలాసఫీ నాకు మీ బాస్ కంటే మీ ఫిలాసఫీ నచ్చింది. ఎందుకంటే ఐ మీన్ ఆయన సమాజాన్ని అందరికి వ్యతిరేకంగా వెళ్ళి నేను ఇదే అని చెప్తాడు, మీరు సమాజంతో పాటు వెళ్ళి ఇలా బతకాలని చెప్తున్నారు చూడండి, నాకు అది నచ్చింది. అంటే అది చేయలేం కదా సార్, ఇప్పుడు నేను న్యూడ్గా ఉంటానని 24 గంటలు న్యూడ్గా అద్దం ముందు ఉండలేను, ఉండలేం కదా. అట్ ద సేమ్ టైమ్ చికెన్ తింటామని మక్కలు మెల్లో వేసుకుని తిరగలేను, తిరగలేను. అంటే ఇది నాకు ఇది కరెక్ట్ ఫిలాసఫీ, ఎందుకంటే మళ్ళాంటి ఒక సామాన్యులు ఆలోచించి ఇలా తిరగొచ్చు, అలా తిరగలేము. నేను మరి బైక్ అంటే ఆ రోజు అసలు బైక్ కొనుక్కు డబ్బులు లేక సెకండ్ హ్యాండ్ డైరెక్టర్ వీరుపోట్ల గారి దగ్గర దూసుకెళ్తూ చేస్తున్న టైంలో వీరు గారు రోజు ఇంటికి రమ్మని చెప్తే లేట్గా వెళ్ళా, ఆటోలు పట్టుకుని వెళ్తే ఏంటి అదే బైక్లో వేస్తారండి. తర్వాత 4 రోజులకైనా 10,000 ఇచ్చాడు.
నా వర్క్ బాగా, నేనంటే బాగా ఇష్టం చెప్తున్నా కదా డైరెక్టర్లు అందరూ, 10,000 ఇంకో 5,000 వేసుకుని నేను సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కున్నా. అది నాకు RX 100 కూడా ఆ బైక్ మీద వెళ్ళాము నా ఆఫీస్కి. RX 100 తర్వాత నేను కార్ కొనుక్కున్నాక అది నాకు గుర్తుంది మీరు అక్కడ ఆంధ్రజ్యోతి బ్రేక్ బ్రేక్ ఉండదు బ్రేక్లు స్లోగా వెళ్ళేవాడు. ఎన్నిసార్లు వేసిన బ్రేక్ పోయేది, ఇంకా చిరాకు చేయించడం మానేసా అలా కాళ్ళతో మేనేజ్ చేసేవాడు. సూపర్ సార్, సూపర్. ఇవే ఇవే పుస్తకాలు రాయచ్చు మనం మాట్లాడినవే. ఈ అంటే ఎన్ని ఎక్స్పీరియన్సెస్ సార్? అదే అన్నారు, ఇప్పుడు లైఫ్ ఎప్పుడు కూడా ఎవరిది ఒకేలా ఉండకూడదు అని, మారుతూ ఉండాలి. నేను అలా కొనుక్కోలేని స్టేజ్ చూస్తే కొనుక్కునే స్టేజ్కి వచ్చాగా, ఓ బైక్ చూస్తే అన్నీ కొనుక్కోగలను నేను. ఆ స్టేజ్కి రావాలంటే కష్టపడాలి, దాని మీద వెరీ హార్డ్ వర్క్, సిన్సియర్ హార్డ్ వర్క్ అనేది ఉండాలి. ఈ రోజు కాకపోయినా, నేను మీకు ఇందాక చోటా గారు చెప్పాను ఎగ్జాంపుల్, ఆ రోజు ఆయన దృష్టిలో అంటే ఆ రోజు నెంబర్ వన్ కెమెరామెన్, అప్పుడు అసలు వెరీ బిజీయెస్ట్, ఆయన దృష్టిలో పడాలి ఆయన చెప్పి నేను అందరికన్నా ముందు వెళ్ళిపోయాను. రమేశ్వరం గారి దగ్గర కూడా పనిచేశారా? ఆ పేరు ఎత్తుకాను.